సినిమా ఇండస్ట్రీ అనేది ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఇబ్బందులు కొంతమంది ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఇబ్బంది పరిస్థితులు ఉంది. ఈ ఛాంబరు కౌన్సిల్ కరెక్ట్గా పెద్దవాళ్ళ చేతిలో రావాలి. ఈ గిల్టు మూడు కలాలి, మూడు కలిసి మళ్ళీ అంతా ఒకటైతేనే కానీ ఇండస్ట్రీ అనేది మనుగడ లేదు. ఈ ఛాంబర్లో కౌన్సిల్లో గవర్నమెంట్లో కూడా ఒక్కసారి ఆలోచించుకుని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే కొన్ని వేల మంది కుటుంబాలు ఇండస్ట్రీ మీద బతుకుతున్నాయి. వాళ్ళు ఏదో రేట్ అడిగారని చెప్పి, వాళ్ళు రేట్ అడిగింది 10 మంది కోసం అడిగితే రేట్ ఇచ్చేసి మా 90 మంది ఎంత ఉన్నారు, ఆ చిన్న వాళ్ళ కోసం ఎందుకు ఆలోచించట్లేదు, కార్మికుల కోసం ఎందుకు ఆలోచించట్లేదు, ఈ గవర్నమెంట్లో కూడా చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్లో వాళ్ళు ఏదో వస్తున్నారో, వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, మేము షోలు ఇచ్చేస్తున్నాం అవి ఇచ్చేస్తున్నాం అంటే కాదు. సినిమాలో కంటెంట్ ఉంటే ఎవరు అవసరం లేదు, జనాలే వచ్చి థియేటర్లో టికెట్లు తీస్తారనేది నిదర్శనం. గవర్నమెంట్లు కూడా రెండు గవర్నమెంట్స్, కేసీఆర్ గారి గవర్నమెంట్ అలాగే ఆ గవర్నమెంట్, రెండు గవర్నమెంట్ తెలుసుకోగలగాలి. అలాగే అక్కడ షూటింగ్లు జరగాలి, ఇక్కడ షూటింగ్లు జరగాలి. కనుక రెండు గవర్నమెంట్లకి మా రిక్వెస్ట్, మీరు ఆలోచించిన మీరు ఆ టికెట్ రేట్లు పెంచడం అనేది తప్పు అనేది అందరూ మళ్ళా నిర్ణయించుకుని జరిగింది. కనుక గవర్నమెంట్ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ప్రేక్షకులు పేదవాడు అందరూ గొప్పవాడు అందరూ సినిమా చూసేటట్టు ఉండాలి తప్ప, ఒక గొప్ప వాళ్ళకే ఒక ఐమాక్స్లో మల్టీప్లెక్స్లో అందుతాయి అనేది కరెక్ట్ కాదు. రాబోయే యుగంలో మొత్తం మల్టీప్లెక్సెసే వస్తున్నాయి. ఆ మల్టీప్లెక్సెస్లో అనేది మనం 25% అనేది కంపల్సరీ లో క్లాస్ కూడా పెట్టాలి. మినిమం 75 రూపాయల టికెట్ మాత్రం ఉండాలి, లేదా 100 రూపాయల టికెట్ పెట్టండి. పేదవాడు దూరం నుంచి చూసి మల్టీప్లెక్స్ ఇది కలగా ఉండకూడదు. పేదవాడు మల్టీప్లెక్స్లో సినిమా చూడాలి. పేదవాడికి వాటర్ బాటిల్ అనేది మీరు మామూలుగా ఏ రేటు ఉందో మార్కెట్లో ఆ రేటే పెట్టాలి తప్ప, 170 రూపాయలు వాటర్ బాటిల్, 550 రూపాయలు పాప్కార్న్, 170 రూపాయలు సమోసా, 220 రూపాయలు కూల్ డ్రింక్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇవన్నీ రేట్లు మీరు తగ్గించి 25% మీరు లో టికెట్స్ కూడా పెట్టి 100 రూపాయల టికెట్లో ఈ రేట్లు తగ్గించి పెడితే మనం అన్ని మల్టీప్లెక్స్లో కానీ అన్నింటిలో కానీ చిన్న సినిమా, పెద్ద సినిమా, మిడిల్ సినిమా అన్నీ బతుకుతాయి. అలాగే ఇండస్ట్రీ బాగుంటుంది, అలాగే ప్రేక్షకులు కూడా, సినిమా ప్రేక్షకులు కూడా, కన్జ్యూమర్స్ కూడా థియేటర్కి రావడానికి అవకాశం ఉంటుంది, రిపీట్ ఆడియన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ సంవత్సరం మేము మళ్ళీ నవంబర్లో చేయబోయే ప్రాజెక్టులన్నీ కూడా త్వరలోనే మీకు అన్నీ కూడా నేను మీకు అనౌన్స్ చేస్తాం. కానీ ఒకటే, మేము ఎప్పుడు కథనే నమ్ముకుంటాం, హీరో నమ్మకం. కథ ఉంటే సినిమా ఉంటుంది, కథనం ఉంటే సినిమా ఉంటుంది. అంతేగాని అందరూ ప్యాన్ ఇండియాకి వెళ్ళడం కాదు, కథ కథనం కంపల్సరీ తీసుకొని బిఫోర్ ఆడిషన్ చేసుకొని మన సెట్లోకి వెళ్ళాలి అనేది మొత్తం టోటల్గా మన పెద్దలు మాట్లాడిన మాటలు కానీ ఈ మాటలు కానీ ప్రతి డైరెక్టరు ప్రతి రచయిత అర్థం చేసుకోవాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చాలామంది పొలిటికల్లో వెళ్తున్నారు, పొలిటికల్లో వెళ్ళిన వాళ్ళందరూ రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు అనుకోవడం తప్పు. ఎందుకంటే పెద్దవాళ్ళు పిలిచారంటప్పుడు కొంతసారి మనం ఆహ్వానించేటప్పుడు కొంతమంది వెళ్తాం, అది జూనియర్ ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, నితిన్ గారు అవ్వచ్చు, ఎవరైనా ఎవరి ఇష్టం వాళ్ళది, ఏ పార్టీకైనా కలవచ్చు. సినిమా ఫీల్డ్ అనేది స్వేచ్ఛ, ప్రతి ఒక్కరిని కలుస్తాం, కాదు టీఆర్ఎస్ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, అందరినీ కలుస్తాం. అందరూ కలుస్తారు, అందరూ మాట్లాడతారు. కానీ ఇది రాజకీయాలకి అతీతంగానే మనం చూడాలి తప్ప, రాజకీయాలకు అందరూ వెళ్ళిపోయారు, రాజకీయాల్లో ఉంటున్నారు, రాజకీయ ఎవరి ఇష్టం వాళ్ళది, రాజకీయాలకు వెళ్ళాలనుకుంటే పొలిటికల్ సినిమా ఫీల్డ్ కూడా ఒక ఇదేం కాదు, సినిమా ఫీల్డ్ కూడా వెళ్ళొచ్చు. కానీ ఇది జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో, ఇంకోటి విషయంలో అవ్వచ్చు, నితిన్ గారి విషయంలో అవ్వచ్చు, ఎవరు ఇష్టం ఎవరు ఓపిక వాళ్ళది. కనుక రాజకీయంలోకి వెళ్ళాలంటే అలా ఒక స్వేచ్ఛ ఉంది. కానీ నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ గారు 29 దాకా ఆయనకు సినిమాలే చాలా బిజీగా ఉన్నాయి కాబట్టి రాజకీయాలకు వెళ్తారని నేను అనుకోవట్లేదు. కనుక ఇవన్నీ నితిన్ గారు ఉన్నారు, నితిన్ గారు ఆయన మరి లక్ష్మణ్ గారు చెప్పిన ప్రకారం వాళ్ళ ఫాదర్ మంచి చాలా సీనియర్, వాళ్ళకు నిజామాబాద్లో మంచి ఓల్డ్ ఉంది కాబట్టి ఒకవేళ బీజేపీలోకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆయన నిజంగా బీజేపీలో ఆయనైతే అనౌన్స్ చేయలేదు, ఆయన నిజంగా బీజేపీలో కానీ ఉంటే ఆయన స్వాగతించవచ్చు. కనుక సినిమా ఫీల్డ్లో ఎవరైనా ఏ పార్టీ, చాలామంది అన్ని పార్టీలకి చేశారు, అందరూ ఉన్నారు. కానీ సినిమా ఫీల్డ్లో ఒకటే కులం, ఒకటే అందరం, ఒకటే. ఇక్కడ మాత్రం ఎవరికి ఎవరు వ్యత్యాసాలే, ఏ పార్టీలకు అతీతంగా అందరం మాట్లాడుకుంటాం తప్ప ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటాయి. కనుక దయచేసి అర్థం చేసుకోగలరు. కనుక ఈ సంవత్సరం మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా మేము ముందు చెప్పా, దేవుడి ఆశీస్సులతో మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మేము ముందుకు వస్తాం. కంపల్సరీ సినిమా ఇండస్ట్రీలో ఉంటాం, ఏ ఛాంబర్ ఎలక్షన్స్లో ఉన్నా 100% పార్టిసిపేట్ చేస్తా. ఈసారి నేను నించోడానికి పూర్తిగా నేను, అంటే యాక్చువల్గా ఇప్పుడు కూడా వైస్ ప్రెసిడెంట్ అయినా నించున్నా, ఈసారి సెక్రటరీగా నించుంటాను. నించుని 100% ఛాంబర్కి ఇప్పుడున్న పాత పద్ధతి కాకుండా కొత్త పద్ధతిలో గవర్నమెంట్లో కూడా మాట్లాడి నేను గెలిచిన తర్వాత అన్నీ కూడా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.